ఇదే విషయానికి వస్తే అంటే మన రాష్ట్రంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, సో అంటే దొంగ స్వామీజీలు కానివ్వండి, దొంగ బాబాలు కానివ్వండి, ఇలాంటి సంస్థలు పెట్టుకొని అంటే చాలా సంస్థలు ఉన్నాయి, అంటే స్పిరిచువాలిటీకి డివోషన్ సంస్థల పేర్లతో జనాలను మోసం చేస్తూ మీరు అన్నట్టు సనాతన ధర్మంలో ఉండి హిందూజం అనే హిందూజం అనే ఒక అంటే పేరును అడ్డం పెట్టుకొని జనాల దగ్గర నుంచి ఆర్థికంగా లబ్ధి పొందుతున్న వారు కానివ్వండి, జనాల్ని ఆర్థికంగా దెబ్బతీస్తూ మోసం చేస్తున్నవారు కానివ్వండి, అది మీరు అన్నట్టు అంటే మీరు అఘోరేవారు మీ అంటే చాలామంది అఘోరా అనే ముసుగులో ఉండి అఘోరా పేరుని నాశనం చేస్తూ అక్కడ కూడా ఆర్థికంగా మోసం చేస్తూ జనాలని అంటే జనాల దగ్గర నుంచి ఆర్థికంగా లబ్ధి పొందుతూ అలాంటి వారు కానివ్వండి, ఇలాంటి సంస్థలు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, అది ఋషుల ఇంకెవరైనా కానివ్వండి, అంటే ఇలాంటి అంటే ఇలాంటి అవసరాలకు వాళ్ళ నిత్య అవసరాలకి వాళ్ళ అవసరాలకు ఇలాంటి బాటలో వెళ్ళేవాళ్ళని నిజంగా అంటే చట్టపరంగా కానివ్వండి, మీరు ఉన్న అంటే మీకు సంబంధించిన మీ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో మీరు కానివ్వండి వీళ్ళ మీద ఎలాంటి రకమైన చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది వాళ్ళ వీళ్ళ ఎవరు అన్నది ఏమి చూడాల్సిన పని లేదు. అంతమంది చెప్పాలంటే అంటే ఏంటి, నేను అఘోరా కాబట్టి అఘోరాలని సపోర్ట్ చేస్తున్నానని అనుకోకండి. అఘోరాల పేరుతోటి ఇంతవరకు ఎక్కడా కూడా మోసాలు జరిగినటువంటి దాఖలాలు లేవు. అంటే ఏంటి, నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో అఘోర్ శోధ్ ఏవం సేవా సంస్థాన్ అనేది ఒకటి ఉంది, అది రిజిస్టర్డ్ ఛారిటీ. అదేవిధంగా ఇంకొకటి ఉంది, అది కూడా రిజిస్టర్డ్ ఛారిటీయే. నాది కూడా ఉంది అఘోర్ భట్టి సేవా సంస్థ అన్నది, ఆ తర్వాత అఘోర ఋషిపీఠ్. ఇవన్నీ కూడా ఏంటంటే రిజిస్టర్డ్ ఛారిటీస్. ఈ రిజిస్టర్డ్ ఛారిటీస్ ఎవరైనా కానీ ఎక్కడైనా మోసం చేసిన దాఖలాలు ఉన్నాయో చూడండి. ఆ ఘోరాల పేరుతోటి అని అంటే ఒక సర్వసాధారణమైనటువంటి వాడు మేకప్ వేసుకుని ఆ ఘోరాల పేరుతోటి ఎవరినైనా ఎవరైనా మోసం చేసి ఉండొచ్చేమో, కానీ ఛారిటీస్ అన్నది మాత్రం ఎక్కడ మోసం చేసిన దాఖలాలు లేవు. అదే ఇంతకుముందు మనం అన్నట్టు అంటే స్వామిజీ కానివ్వండి, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అంటే చాలామందికి తెలిసి కూడా అంటే ప్రభుత్వం వీళ్ళపైన నిఘా పెట్టకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిఘా పెట్టకపోవడం కాదండి, పెడుతూనే ఉన్నారు, జరిగేది జరుగుతూనే ఉంది, అయ్యేది అవుతూనే ఉంది. ఏది బయట ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడుతున్నాయి. బయటపడేంత వరకు దొరే, బయటపడిన తర్వాత దొంగ. ఇప్పుడు ఓషోని మనం తప్పపట్టాల్సిన పనులు, ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా మోసం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా జగ్గి వాసుదేవ్ అనుకుంటాం, ఆయన కూడా ఎవరిని మోసం చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ చాలామంది ఆ పేరుతోటి జనాల్ని మోసం చేస్తున్నారండి. ఇది కేవలం ఇండివిజువల్స్ చేసేది, ఛారిటీస్ చేయరు. వాళ్ళు ఏది చేసినా కానీ అన్నీ కూడా చట్టబద్ధంగానే ఉంటాయి. చట్టబద్ధంగా ఉండేటప్పుడు చట్టం వల్ల ఏం చేస్తుంది? ఎవరు చేసినా కూడా హిందువుల పేరుతోటి చేసే మోసాలంటే కేవలం ఇండివిజువల్స్, ఛారిటీస్ కాదు. అది ఛారిటీస్కి ఇండివిజువల్స్కి మధ్యలో ఉండే తేడా తెలుసుకోవడం అన్నదే బీయింగ్ జర్నలిస్ట్గా మీలాంటి వాళ్ళు చేయాల్సిన పని. అదేవిధంగా ప్రజలు కూడా ఇండివిజువల్సా ఛారిటీసా అన్న తెలుసుకుని బిహేవ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు నాలుగు మాటలు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తారు అని అంటే ఈ హిందువులకి తెలివితేటలు ఉండాలా వద్దా? ఇప్పుడు కూడా నేనేం చెప్తాను, ఛారిటీస్కి కూడా డబ్బులు ఇవ్వకండి, కుళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకండి. మీరు ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే దేవుడి పేరుతోటి అనుకున్నా, ఎవరైనా ఆకలితో ఉండేవాళ్ళకి అన్నం పెట్టండి, ఏదో మీకు చేతనైన పరిస్థితిలో ఒక 5 రూపాయలు ఇవ్వండి, తప్పులేదే. ఆస్తుల్ని రాసి ఇవ్వటము, అకౌంట్లలో డబ్బులు వేయటము, ఇలాంటి పనులు చేయకూడదు. ఇదే నేను చెప్పేది. దీనివల్ల ఏమి పుణ్యమేం కలిసి రాదండి. పుణ్యం వస్తుంది కదా అనేటువంటి దాంతో పెద్ద మొత్తాల్లో అకౌంట్లలో వేస్తే పుణ్యం వస్తుందండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఛారిటీస్కే కానీ గుళ్ళకే కానీ ఎవరు డబ్బులు ఇవ్వకండి, ఇండివిజువల్స్కి అసలు ఇవ్వకండి. అడుగు తినేవాడికి 5 రూపాయలు ఇస్తే తప్పులేదు, కానీ రాయల్ బ్యాగింగ్ చేసేవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇది నేను అడుగుతున్నాను.